ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు స్వల్పంగా పెరిగి 83.55% మెరుగుపడింది. జాతీయ స్థాయిలో ఈ రేటు 82.53% ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్కు వినతి పత్రం సమర్పించేందుకు రాజ్భవన్ చేరుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులను ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 ఏళ్ల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలోని 187 చెరువుల్లో అత్యధిక శాతంలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమ శ్రేణిని ప్రసారం చేస్తోంది. ఈ సందర్భంగా బాపు పలుకును తలుచుకుంటూ ఈ వార్త ప్రసారం ప్రారంభం. गुंजाइश नहीं रहती है, जो सेवा करना चाहते हैं वो करें, क्योंकि इतना बड़ा क्षेत्र पड़ा है. लेकिन हम ऐसे पंगू बन गए हैं कि हमको किसी को बताना पड़ता है. अभी हाँ, आज तो सेवा का क्षेत्र इतना बड़ा है कि जितने मिल जाए वो सबको करना ही है. మానవ సేవే మాధవ సేవ ఒక ప్రార్థనా సమావేశం అనంతరం మాట్లాడుతూ బాపూజీ అన్న మాటలివి. వార్తల వివరాలు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1378 మందికి కోవిడ్-19 సోకింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 35,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1378 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణైంది. మొత్తం కేసుల సంఖ్య 187,211కు పెరిగింది. కరోనా నుంచి నిన్న మరో 1932 మంది కోలుకున్నారు. రికవరీ రేటు స్వల్పంగా పెరిగి 83.55% మెరుగుపడింది. జాతీయ స్థాయిలో ఈ రేటు 82.53% ఉంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 156,431గా నమోదైంది. కాగా నిన్న మరో 7 మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1107గా నమోదైంది. కరోనా పాజిటివ్ రోగుల నిర్వహణ సామర్థ్యం మెరుగైందని సూచించడానికి తెలంగాణలో రోజువారీ తాజా ఇన్ఫెక్షన్ల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రికవరీ రేటు రోజు పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గుతోంది. కరోనా రాష్ట్రంలో ఇప్పటికే తారాస్థాయికి కరోనా చేరుకుని ఉంటుందని, మార్చి 2వ తేదీన మొదటి పాజిటివ్ కేసు వెలుగు చూడగా 6 నెలల్లో 185,133 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 154,499 మంది కోలుకున్నారు. ఆగస్టులో 26 సెప్టెంబర్ 26 తేదీల మధ్య రోజువారీ సగటు తాజా కేసులు 2,239 కాగా, అదే సమయంలో 2,281 రికవరీలు జరుగుతున్నాయని ప్రజారోగ్య అధికారులు తెలియజేస్తున్నారు. కోలుకుంటున్న వారిలో ఎక్కువ మంది లక్షణాలు లేని రోగులు కావడం వల్ల రికవరీ రేటు కూడా వేగవంతంగా పెరుగుతూ వచ్చిందని ప్రజారోగ్య అధికారులు చెబుతున్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ద్వారా మొబైల్ వీడియో వ్యాన్ను సిద్దిపేట కలెక్టర్ పి వెంకటరామరెడ్డి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ వీడియో ప్రచార వాహనం సిద్దిపేటలో తృణమూల స్థాయిలో కరోనా వైరస్ గురించి అవగాహన కలిగించేందుకు, కరోనా వ్యాప్తి నివారణకు తోడ్పడుతుంది. కోవిడ్-19 తీవ్రంగా ఉన్న తెలంగాణ జిల్లాల్లో వీడియో వాహనం ద్వారా అవగాహన కల్పించడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి అక్కడ వైరస్ను నిర్మూలించేందుకు మరింత ప్రచారం చేపట్టాలని నిర్ణయించింది. టెస్టింగ్ పెంచడంతోనూ, కోవిడ్ పాజిటివ్ వ్యక్తితో ఫాలోఅప్ జరపడం ద్వారానే, సమాజంలో విశ్వాసం పెంచడం ద్వారానూ జిల్లాలో కరోనా కేసుల సంఖ్యను తగ్గించగలిగామని కలెక్టర్ తెలియజేశారు. Those who are affected with COVID, who are in home isolation, a daily monitoring mechanism is already in place. In fact, district administration has purchased about more than 1400 pulse meters. And every gram panchayat is given at least 4 to 5 instruments. So that the poor people, whoever is there, at least their pulse meter, we are monitoring their level. And monitor their situation every day. And those cases where the COVID affected person is having any complications, immediately he will get into touch with the mandal level PSC doctor. The number of tests, we are continuing with the same speed, same number. The percentage of cases which were reporting about 15 to 16 to 18% just before 10 days, last 6-7 days, the number has come to single digit. తెలంగాణలో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అధికంగా కరోనా కేసులున్నట్టుగా గుర్తించారు.
రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ భరతలక్ష్మి, అనేక మంది జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుత వేగాన్ని అదుపు చేయడానికి కోవిడ్-19 పరీక్షలను ఇప్పుడున్న దానికంటే 10 రెట్లు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నప్పటికీ వ్యాధి వ్యాప్తిని అత్యవసరంగా కట్టడి చేయవలసిన అవసరం ఉందని, రోజువారీ కోవిడ్ పరీక్షల స్థాయి పెంచవలసిన అవసరం ఉందని హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మొలిక్యులర్ బయాలజీ సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ కె మిశ్రా చెప్పారు. లేకపోతే పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం లభిస్తున్న వైద్య సదుపాయాలు చాలవని ఆయన మా విలేకరికి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లులకు వ్యతిరేకంగా గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ కు వినతి పత్రం సమర్పించేందుకు రాజ్భవన్ చేరుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులను ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మణికం టాగోర్, టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మొదలైన పలువురు కాంగ్రెస్ నాయకులను హైదరాబాద్లోని దిల్కుషా గెస్ట్ హౌస్లో ఈరోజు కస్టడీలో ఉంచారు. కాంగ్రెస్ నాయకులు తమ దేశవ్యాప్త నిరసనలో భాగంగా గవర్నర్ ద్వారా రాష్టపతికి వినతి పత్రాన్ని పంపాలని భావించారు. పోలీసులు వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విడుదల చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరోనా సోకుతున్న నెపం పెట్టుకుని గవర్నర్ కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కలుసుకోవడానికి నిరాకరించడాన్ని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానంపై నిర్మల్ జిల్లా విద్యాధికారి టి ప్రణీత, పిసర గ్రామ ఉపాధ్యాయుడు పెంటు సాయి ప్రసాద్ తమ స్పందనను ఆకాశవాణికి తెలియజేశారు. వినండి. నా పేరు టి ప్రణీత. నేను జిల్లా విద్యాశాఖ అధికారి నిర్మల్లో పనిచేస్తున్నాను. జాతీయ విద్యా విధానం ప్రోగ్రామ్ కు కమ్యూనిటీ ఇచ్చారు ఆదేశాలు. వాటి ప్రకారం ఉపాధ్యాయులకు కాంపిటీషన్ పెట్టారు. చిత్రీకరణ, పోస్టర్లు, ఇన్ఫోగ్రాఫిక్ కమిటీ ద్వారా వీళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక అయిన తర్వాత ఎవరైతే టాప్ విన్నర్స్ ఉన్నారో వారి పేరు డైరెక్ట్ చేసి పంపుతున్నాము. నా పేరు పెంటు సాయి ప్రసాద్. నేను ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. భారత ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకుని వచ్చింది. ఈ విద్యా విధానం లో 5వ తరగతికి మాతృభాషలోనే చదవాలని విద్యా విధానం సూచిస్తుంది. ఏదైనా వృత్తి విద్యా కోర్సును చేయాలనుకుంటే చేసుకునే అవకాశం ఈ విద్యా విధానం కల్పిస్తుంది. నూతన విద్యా విధానం చాలా బాగుంది. 3 ఏళ్ల తరువాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ పరిధిలోని 187 చెరువుల్లో అత్యధిక చెరువుల్లో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా నగరంలోనూ శివార్లలోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టం పెరిగింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతుంది. హుసేన్ సాగర్ లో కూడా 513.41 మీటర్ల మేరకు పూర్తి స్థాయి నీటి మట్టం నెలకొంది. సరూర్ నగర్, ఫాక్స్ సాగర్, కాప్రా సరస్సు, బండ్లగూడ చెరువు మొదలైనవి కూడా దాదాపుగా నిండిపోయినట్లు అధికారులు తెలియజేశారు. అహింస మార్గం ద్వారా స్వాతంత్ర్యం సాధించిన మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని పెద్దపల్లి జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకుంటూ చెప్పారు. నా పేరు ఎస్ రాఘవులు. నేను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాను. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా చెత్తరహిత గ్రామాలుగా తయారవడానికి పెద్దపల్లి జిల్లాలో ముమ్మరంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. భారతదేశంలో ఓవరాల్ పర్ఫార్మెన్స్ బెస్ట్ జిల్లాగా పెద్దపల్లి జిల్లాకి కూడా అవార్డు రావడం జరిగింది. నా పేరు ఆనగంట శ్రీనివాస్. అరంద హై స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. మహాత్మా గాంధీ 150వ సందర్భంగా పల్లెసీమలే ప్రగతికి పట్టుబొమ్మలని, గాంధీజీ ఆలోచన విధానానికి అనుగుణంగా పల్లెల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో కరోనా రికవరీ రేటు స్వల్పంగా పెరిగి 83.55% మెరుగుపడింది. రైతు బిల్లులకు వ్యతిరేకంగా గవర్నర్కు వినతి పత్రం సమర్పించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులను ఈరోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 3 ఏళ్ల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెరువుల్లో అత్యధికంగా నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. వార్తలు ముగించే ముందు ఒకసారి మహాత్ముడికి ఇష్టమైన ప్రార్థనా గీతం దక్షిణ కొరియా గాయని స్వరంలో విందాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.